परम महाशांति बेहद श्रेष्ठ मैं दिव्य आत्मल की जागृत मैं महान आत्मल को विशेष मैं पुरुषार्थम चेसेटువంటి परम 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 आत्मल को बापूजी दशरथभाई पटेल तेलुगु चैनल को स्वागत मन निन्ना एपिसोड लो ससंगत्वम యొక్క మహత్యమును చక్కగా శాస్త్రాల్లోని కథాంశాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ రోజు మనము మన సంకల్ప శక్తి ఎలా ఉంటుందో, విశ్వ కళ్యాణం కోసం దాన్ని ఎలా ఉపయోగించాలో, పరమాత్మ మనకిచ్చినటువంటి శక్తులను విశ్వ పరివర్తనకు ఎలా ఉపయోగించాలో అనేటువంటి విషయాన్ని టాపిక్ ని ఈ రోజు ఎపిసోడ్ లో 266 ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈరోజు ఒక చిన్న కథతోటి మనము పరమాత్మ పైన విశ్వాసము ఎంత ఉంటే పరమాత్మ ఎలాగా మనకు హెల్ప్ చేస్తారు, సాక్షాత్కారం అవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. జోనాగఢ్కు చెందినటువంటి మహాభక్తుడైన నర్సీ మెహతా గురించి విషయం ఇది. ఈయన 500-400 సంవత్సరాల క్రితం వాడే. ఈయన గుజరాత్కు చెందినవాడు. ఈయన కృష్ణుని యొక్క మహాభక్తుడు. కృష్ణుని చాలా ప్రేమగా జ్ఞాపకం చేస్తూ ఆయన సంగీతం పాడుతూ దానితోటి పరమాత్మను సాక్షాత్కారం కృష్ణుణ్ణి సాక్షాత్కారం చేసుకుంటూ చాలా భక్తి భావన కలిగి ఉన్నవాడు. భక్తుడి కోసం భగవంతుడు కూడా రావాల్సి వస్తుంది అనేటువంటి ఈ కథ ద్వారా అనే విషయం మనం తెలుసుకుందాం. భగవంతుడు విగ్రహాల్లో ఉంటాడా అనేటువంటి అనుమానం, వితండవాదం, నాస్తికత్వం కలిగినటువంటి వాళ్లకు ఇది మంచి ఒక గుణపాఠం. ఈ యొక్క విషయము 400-500 సంవత్సరాల క్రితం రాజుల కాలం నడుస్తూ ఉంది. ఇంకా ఈ కథ వివరణలోకి వెళ్తూ ఉంటే మనం తెలుసుకోవాల్సినటువంటి మంచి సారాంశం ఇందులో ఉన్నది. ఆయన్నందుకే మహాభక్తుడి కింద మహిమ చేస్తూ ఉంటారు. భక్త శిరోమణిగా నర్సీ మెహతాను చెప్తూ ఉంటారు. ఈయన యొక్క ఈయన సంగీతం కేదార్ రాగము, దీనితోటే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఈయన చెప్పాం కదా జూనాగఢ్కి సంబంధించినటువంటి మహాభక్తుడు. ప్రపంచం యొక్క విషయ వాసనలకు దూరంగా ఉంటూ చాలా పేదవాడుగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి యొక్క భక్తి చేస్తూ చాలా సమృద్ధిగా, ప్రసన్నంగా, సంతృప్తిగా, ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. ఒకనొక సమయంలో నర్సింహ మెహతాకి 60 రూపాయలు అవసరం వచ్చినాయి. తన దగ్గర ఏమీ లేవు, డబ్బులు లేవు. ఇంకా ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక రాగము, అదేంటి అంటే కేదార్ రాగము. దీన్ని ఆయన ఒక చేతు దగ్గర అప్పుగా పెట్టేసి, ఇక నేను దీన్ని జీవితంలో ఈ రాగమును ఆలపించను, నేను ఎప్పుడైతే నీ అప్పు తీరుస్తానో అప్పుడు నాకు ఇది నేను మళ్ళీ దీన్ని ఉపయోగిస్తాను అనే నమ్మకంతో, విశ్వాసంతో ఆయన ఆ చేతుకి అప్పజెప్పాడు. ఇక అప్పటి నుంచి ఆయన ఇక ఆ రాగాన్ని ఆలపించలేదు. ఎంత మరి తక్కువ రాశి అయినా, తక్కువ డబ్బులైనా కూడా మరి అది చాలా అవసరమైంది, ఈ విధంగా చేయాల్సి వచ్చింది. ఇంకా ఈ రాగము తోటే నర్సింహ మేత ఆ దునితోటే పాటలు పాడుతూ భగవంతుడి యొక్క భక్తిని దర్శనం చేసుకుంటూ ఉంటూ ఉండేవాడు. ఈయన రాగం పాడుతూ భజన చేస్తూ కీర్తన చేస్తూ ఉంటే మూర్తి లోపల నుంచి, విగ్రహం లోపల నుండి కూడా భగవంతుడు ప్రత్యక్షం అవుతూ ఉండేవాడు. ఈ రాగము పైన ఆయనకు అంత విశ్వాసం ఉన్నది. ఆ భావనతోటి ఈశ్వరుడితో పాటు ఏకత్వాన్ని, ఆనందాన్ని అనుభూతి పొందుతూ ఉండేవాడు. అది రాజుల కాలం అని చెప్పాను కదా. ఆ సమయంలో ఆ గుజరాత్లో
ఈ మెహతా ఉన్నటువంటి స్థానంలో మండలిక అనే రాజు జూనాగఢ్ రాజ్యాన్ని శాసనం చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఆయన యొక్క శక్తి మీద చాలా నశ అహంకారం ఉంటూ ఉండేది. ఇక ఈ అహంకారంతో అంధుళ్లాగే వ్యవహరిస్తూ ఉండేవాడు. ఆయన నరసింహ మెహతా గురించి తెలిసి ఆయన్ని పిలిపించాడు. నువ్వు మూర్తికి విగ్రహాలకు పూజ చేస్తూ ఉంటావు, భక్తి చేస్తూ ఉంటావు, దీని యొక్క పరిణామం నువ్వేం పొందావు, నీ పేదరికం ఏమన్నా పోయిందా అని అడిగాడు. దాంతో ఆయన, మరి ఈ ప్రతిమలో నువ్వు నిజంగా భగవంతుణ్ణి సాక్షాత్కరించగలవా, పూజ ఎందుకు చేస్తున్నావు, మరి నీకేమీ ఇవ్వనివటువంటి భక్తుడు దేవుడికి అని అడిగాడు. నీవు భోజనం ఏమి ఎందుకు ఆయనకి విగ్రహానికి పెడుతూ ఉన్నావు, అంటే నైవేద్యం పూజా పునస్కారం భక్తుడిగా చేస్తూ ఉంటాడు. నిజంగా ఈయన భగవంతుడేనా అని ఆ రాజుగారు అడిగాడు. అంటే ఈ మాటలు ఆయన నాస్తికత్వము అహంకారము ప్రదర్శిస్తూ ఉంది. అప్పుడు నరసింహ మేత వినయపూర్వకంగా నమ్రతగా సమాధానం చెప్పాడు. ఈయన నాకు స్వామి, రాయి కాదు, భగవంతుడు స్వయంగా అక్కడ ఉన్నాడు అని చెప్పాడు. రాజుగారు తన శక్తి పైన ఉన్న అహంకారంతో తర్క వితర్కం చేస్తూ జ్ఞాన మార్గంని విరుద్ధంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇక రాజుగారికి కూడా మరి ఈ యొక్క నరసింహ మేత యొక్క మాటలు కోపాన్ని కలిగించింది. కోపావేశంలో అన్నాడు, ఒకవేళ నిజంగా పరమేశ్వరుడు ఈ రాయిలో ఉన్నట్లయితే ప్రొద్దున కల్లా నీ మెడలో మాల వెయ్యాలి ఆయన వచ్చి అని అన్నాడు. అదే గనక భగవంతుడు సౌహృదయంతో నీకు పూల మాల వేయలేదనుకోండి, నీ తలకాయ నరికించేస్తాను అని అన్నాడు. శిరస్ఖండన అన్నమాట. ఈ శబ్దాలతో పాటు ఈ మాటలతో పాటు ఆయన్ని ఒక గుళ్ళో కానీ పెట్టేసి దర్వాజా బంద్ చేయించేశాడు. భక్తుడైనటువంటి నరసింహ మెహత రాత్రి అంతా కూడా కృష్ణ పరమాత్మను స్మృతి చేస్తూనే భజన అనేది చెయ్యాలి అనుకున్నప్పటికీ కూడా నామస్మరణ చేస్తూ ఉన్నాడు. రాగాన్ని ఆలపించాల, ఎందుకని ఆ రాగాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇక ఆ రాగాన్ని ఆలపించలేదు. కానీ రాత్రంతా కూడా కృష్ణ పరమాత్మని జ్ఞాపకం చేస్తూ రాత్రంతా గడిచిపోయింది. ఇంకా అంతిమ గడియలు ఉన్నాయి. సమయం చాలా స్పీడ్గా గడిచిపోతూ ఉంది. భగవంతుడు తన యొక్క భక్తికి దర్శనం ఇవ్వకపోతే ఇంకా తన జీవితం కథం అంటూ అయినా కూడా ఏం కాదు అన్నట్టుగా కూర్చొని ధ్యానం చేస్తూ పరమాత్మని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భగవంతుడు ని అడుగుతూ ఉన్నాడు, నీవు గనక రాకపోయినట్లయితే ఆ యొక్క రాజు నన్ను చంపేస్తాడు, నాకేమీ బాధ లేదు, నేను చనిపోతున్నాను అని. కానీ ఇది నీ భక్తికి పరీక్ష, నా కోసం కాదు. హృదయపూర్వకంగా పరమాత్మను పిలుస్తూ పాడుతూ ఉండేవాడు కదా, హే కృష్ణ, హే మాధవ, నీవు నా దగ్గరికి రానట్లయితే రాజుగారు ఈ పని చేయటం ఖాయం, నా ప్రతిష్ట నా పేరు మహిమ అనే మాట ప్రశ్న కాదు ఇక్కడ, కానీ నీ మహిమ నీ భక్తికి నీ దయకు సంబంధించిన విషయం, నా మీద దయ చూపించు, ఇక్కడికి రండి అని హృదయపూర్వకంగా చాలా ప్రేమగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రంతా గడిచిపోయింది, కానీ భగవంతుడి యొక్క దర్శనం అనేది కాలేదు. భగవంతుడు కూడా ఉదాసీనతతో నరసింహేత ఉన్నాడు అని కూర్చున్నాడు. అప్పుడు ఆయన కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ, ఏ భగవాన్, నేను పేదవాడిని అని బలహీనుడైన కారణం వల్ల నువ్వు నా దగ్గరికి రావటం లేదా, నేను నిన్ను స్మృతి చేస్తూనే ఉన్నాను, రాత్రంతా గడిచిపోయింది, నా ప్రార్థన విను,
ఒక సెకండ్ కనిపించు లేకపోతే నా యొక్క జీవితం అంతమైపోతుంది నేను నీ యొక్క భక్తుణ్ణి సేవకుణ్ణి నీవు నిద్రపోతే ఎట్లా నీ యొక్క భక్తుడు రాత్రంతా పరేశానగా అశాంతిగా బాధగా రాత్రి గడుపుతూ ఉంటే నువ్వు నిద్రపోతావా అంటూ కృష్ణుణ్ణి తన భక్తితోటి ఆత్మ భావంతోటి నువ్వు మేలుకోయ్యా కృష్ణ త్వరగా మేలుకో హే కృష్ణ నీ భక్తులు యొక్క బాధని నువ్వు చూడు అంటూ ప్రార్థన చేశాడు హే భగవాన్ ఈ నాస్తికంగా ఉన్నటువంటి నాస్తికుడైన రాజుని మార్చు నీ మహిమను చూపించు నువ్వెంత మహిమా యోగ్యుడివో ప్రదర్శించు అని అన్నాడు నీ యొక్క చూడు సత్యభామకు నీవు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుండే తీసుకొచ్చి కానుకగా ఇచ్చావు రుక్మిణికి ఇంద్రుడు ఇచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని కానుకగా ఇచ్చావు నా కోసం ఒక్క పూలమాలను తీసుకొచ్చి వేయలేవా హే కృష్ణ నీకు పూలకేం కొదవ నీకు కోటాను కోట్ల మంది భక్తులు ఎంతోమంది పూలతోటి నిన్ను అలంకరిస్తూ ఉంటారు నీ మెడలో పూలమాలలు ఉంటాయి హే ప్రభు దయచేసి కృప చూపించండి నా దగ్గరికి వచ్చి నాకు ఒక్క పూలమాలను ఇవ్వండి హే దయానిద హే భగవాన్ మీ యొక్క దయ కృప నా మీద కురిపించు నువ్వు దయాసాగరుడివి కరుణాసాగరుడివి అంటూ హృదయ విదారకంగా ప్రేమగా అశ్రువులను కారుస్తూ కృష్ణ పరమాత్మను ధ్యానం చేస్తూ పిలుస్తూ పూజ చేస్తూ స్మృతి చేస్తూ కూర్చున్నాడు ఇంకా అయినప్పటికీ కూడా భగవంతుడు నరసింహ మేత దగ్గరికి రాలేదు హే యాదవ హే కృపాయ నిద్ర నుండి మేలుకో అయ్యా అంటూ మేలుకొలుపులు పలుకుతూ ఉన్నాడు ఇలాగా రోజంతా గడిచిపోయింది కొద్ది సమయమే ఉన్నది అనుకుంటూ ఉన్న సమయంలో నీ భక్తులు అంతా మేల్కొంటూ ఉన్నారు వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో చూడకుండా నువ్వు నిద్రపోతూ ఉన్నావా అని కొంచెం కఠినంగానో నిష్ఠూరంగానో భగవంతుడు అంటున్నాడే అనిపించింది అంటూ ఉన్నాడు అంతలోకే ఒక చమత్కారం జరిగింది నరసింహ మెహత యొక్క ఎవరికైతే తన యొక్క రాగాన్ని కొదవ పెట్టి తాకట్టు పెట్టి 60 రూపాయలు తీసుకున్నాడు ఇక ఆ షావుకారు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి వచ్చి ఆ యొక్క నరసింహ మెహతాకి తన యొక్క రాగాన్ని వాపస్ ఇచ్చేశాడు ఏమిటి నేను అప్పు తీర్చలేదు కదా అన్నాడు ఇదిగో నువ్వు అప్పు తీర్చావు ఎవరో అభయహస్తము అదృశ్య హస్తము 60 రూపాయలు నాకు ఇచ్చింది ఇదిగో చెక్కు అని తీసుకొని ఇచ్చాడు ధరణీధర్ నగర్ ఇంకా ఆ రాగాన్ని తీసుకొని రసీదు కూడా చూసి భగవంతుడు అదృశ్య రూపంలో నరసింహ మెహత దగ్గరికి వచ్చినట్లుగా అనిపించింది ఇంకా ఇక రసీదుకు నరసింహ మెహత ఒడిలో కూడా పడేశారు అంటే విడుదల అయిపోయింది ఆ రాగం ఆ షావుకార్ దగ్గర ఇంకా లేదు నేను దాన్ని ఉపయోగించవచ్చు అని వెంటనే ఆ భక్తుడు ఆ రాగాన్ని ఆలపించి భక్తితోటి పాటని పాడుతూ వచ్చాడు హే భగవాన్ కృష్ణ హే మురారి కృప చూపించు నా పైన నీ దివ్య నీడ నా మీద కురిపించు దివ్య దర్శనం ఇవ్వు అంటూ నా కళ్ళకు నువ్వు దర్శనం ఇవ్వవా ఈ కళ్ళు నీకోసం దప్పికొని ఉన్నాయి అని
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడే దర్వాజా ఓపెన్ అయ్యింది. భగవాన్ శ్రీకృష్ణుడు ప్రకటితమయ్యి స్వయం ఆ మూర్తి విగ్రహం నుండి వచ్చి నరసింహ మేత మెడలో మాలను వేశాడు. రాజా మాండలికకి ఈ యొక్క కృష్ణుడు సీదా వచ్చినట్లు నరసింహ మేత దగ్గరికి చూశాడు. ప్రేమతోటి మరి ఆ మాలను నరసింహ మేత మెడలో కూడా వేశాడు. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితుడైనటువంటి రాజా మాండలిక్ తన సింహాసనం నుండి లేచి నరసింహ మేత కాళ్ళ మీద పడి ప్రణామం చేశాడు. నమస్కరించిన తర్వాత ఇంకా క్షమా కూడా అడిగి, హే మేతాజీ, హే మహాన్ భక్త్, నేను పర్వతంలాగా దృఢంగా ఉన్నవాణ్ణి, నీ ముందు నేను మట్టి దుమ్ము, నా విలువ ఏమీ లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది, నా యొక్క అహంకారం నన్ను ఈ విధంగా మాట్లాడించింది. కానీ నేను ఈరోజు నేర్చుకున్నాను, భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞాత, ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఆయన ముందు దిగదుడిపే. ఈ ఐశ్వర్యంతో పాటు ఏ మూర్తి లోపలైనా భగవంతుడు ఉండగలడు అని, ఈ యొక్క విగ్రహం ఒక ధాతువే కాదు, రాయే కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ, భగవంతుని యొక్క మూర్తి అని నేను అర్థం చేసుకున్నాను అని ఆయన కాళ్ళ మీద పడి నాస్తికుడల్లా ఆస్తికుడుగా అయిపోయాడు. ఇది కృష్ణ పరమాత్మని యొక్క మరి చమత్కారము. ఆయన తన భక్తుణ్ణి ఈ విధంగా రక్షించాడు, మూర్ఖుల్ని కనువిప్పు చేశాడు మూర్ఖులకు. ఈ విధంగా రాజా మాండలిక్ నాస్తికత్వం కాస్త కథమైపోయింది. ఐశ్వర్యము ధర్మము ఆయన యొక్క భక్తి ముందు దిగదుడుపైపోయింది. హృదయపూర్వకంగా నమస్కారం అనేది చేయటం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము, పరమాత్మ ఎవ్వరూ కూడా కని వినగర విననటువంటి మహిమ కలిగిన వాడు. భగవంతుడు భక్తుల యొక్క సంకల్పం 100% వింటాడు అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. వారిని పరీక్షించడానికి కూడా ఒక్కొక్కసారి కర్మ బంధనాలు చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఉంటాయి. భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటూ ఉంటాడు కర్మ బంధనాలు సమాప్తం అవటానికి. ఒక్కోసారి ఎక్కువ చాలా స్ట్రాంగ్ కర్మ బంధనాలు ఉంటే భగవంతుడు స్వయంగా రాకపోవచ్చు, తన దూతలను పంపిస్తాడు. ఒకవేళ ఆ దూతలు కూడా రాకపోయినా ఈ కర్మ బంధనాలు చాలా జన్మల వరకు అనుభవించాల్సి కూడా వస్తూ ఉంటుంది. జ్ఞాని ఆత్మల యొక్క వైబ్రేషన్స్ భగవంతుడి దాకా చేరుతాయి తప్పకుండా అని మనం నమ్మకం విశ్వాసం అనేది కలిగి ఉండాలి అని అంటున్నారు అనంతుభాయ్. భగవంతుడు స్వయంగా వచ్చి హెల్ప్ కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుత సమయంలో భగవంతుడు నిజంగా వచ్చి ఈ విధంగా సహకరించారు అనేటువంటి ఉదాహరణలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు సమయం వేరు, ఇప్పుడు సమయం చాలా మారిపోయింది. భక్తి యొక్క చైతన్యం అనేది అంత దృఢంగా, విశ్వాసంతో నవదా భక్తిగా లేనే లేరు. స్వచ్ఛమైన మనస్సుతోటి మరి చేస్తే ప్రాప్తి లభిస్తుంది అంటారు. కానీ ఈనాటి మానవులు కోరికలు విషయ వాసనలే ఉన్నాయే తప్ప సత్యత అనేది లేదు. జీవాత్మ ఎవరైనా సరే దివ్య స్వరూపమును, మహాన్ స్వరూపాన్ని ధారణ చేసినప్పుడు ఎవరైనా జ్ఞానులు కూడా బాపూజీ జ్ఞానం యొక్క లెక్కతోటి ఆత్మస్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతూ ఉంటుంది, అనుభూతి కూడా పొందుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్నిటికీ అతీతమైనటువంటి విషయాలు. ఎప్పుడైతే ఆత్మస్వరూపం యొక్క అనుభూతి సాక్షాత్కారం అవుతూ ఉంటుందో వారు జీవన మృత్యు నుండి కూడా అతీతంగా అయిపోతారు. జ్ఞానస్వరూపం, భక్తి యొక్క స్వరూపం వేరువేరుగా ఉంటుంది. వారి యొక్క మనసులోని భావన వేరువేరుగా ఉంటూ ఉంటుంది.
సూక్ష్మ జగత్తులోని ఆత్మలు కూడా ఇలాంటి భక్తులకి ఒక్కోసారి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు. కృష్ణుడు రాకపోయినా గోలోక పరంధామంలో ఉన్నటువంటి అనన్యమైన భక్తులు వీళ్లకు హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ధ్వనిని మాటను పట్టుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా. వీళ్ళ శబ్దాలు మాటలు వాళ్ళకి చేరుతాయి. వాళ్ళు ఇలాంటి ఎగ్జాంపుల్స్ పూర్వకాలంలో అయితే ఉన్నాయి ఇలాంటివి, కానీ ఇప్పుడు డైరెక్ట్గా దేవీదేవతలు భూమి మీదకు రావటం అనేది అంత ఇష్టపడటం లేదు. వాళ్ళు కూడా సాధారణ మానవులు అయిపోయారు. వారికి భూమి మీద ఇక పైన ఉన్నటువంటి ఆత్మలకు భూమి మీద రావాలనే కోరిక లేదు. ఎందుకంటే ఇప్పుడు అంత తమో ప్రధాన ప్రపంచంగా అయిపోయింది. భూమి పైన ఇలాంటి ఆత్మలు కూడా లేనే లేరు. భక్తి ఇంత శ్రద్ధ విశ్వాసంతో అనన్యంగా ప్రేమించి భక్తి చేసేటువంటి వాళ్ళు. అందుకనే పైన వాళ్ళు సహాయం చేయటం కోసం కూడా రెడీగా లేరు. ఒకవేళ భక్తులు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే ఏం కోరుకుంటారు? నా యొక్క బిడ్డ వివాహం జరగాలి, నా యొక్క నాకు ఒక ఇల్లు కట్టాలి, నాకు బిల్డింగ్ కావాలి, నా టెండర్ పాస్ చేయాలి, నాకు బండి కావాలి, బిల్డింగ్ కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ఇప్పించు ప్రభు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది కావాలి, ఇది కావాలి అనేటువంటి కోరికలు కలిగిన వాళ్ళే. లేకపోతే నా లైఫ్లో సక్సెస్ కావాలి, నేను బిజినెస్ పెడుతున్నాను, పూర్తి సక్సెస్ అయితే లాభాలే లాభాలు రావాలి, ఇలాంటి గొంతమ కోరికలన్నీ విని పైన ఉన్న వాళ్ళు కూడా అలసిపోయారు. ఇక నీకు మేమేమి చేయాలి, నీ కర్మానుసారంగా నువ్వు అన్నీ పొందుతావు, ఇంకా ఇట్లాంటి కోరికలు పెంచుకొని కర్మబంధనాలు పెంచుకుంటే దాంట్లోనే ఇరుక్కుపోతావు, మేము నీకు హెల్ప్ చేసి మేము ఇరుక్కుపోలేము, నీ కర్మల ఖాతాలో మేము ఇంటర్ఫేర్ కాము అని వాళ్ళు విని ఊరుకుంటూ ఉన్నారు. నీవు భక్తి చేయాలనుకుంటే చెయ్యి, లేకపోతే నీ కర్మానుసారంగా నువ్వు అనుభవించు, అది నీ ఇష్టం అనేవాళ్ళు పైన ఇప్పుడు ఉన్నారు. ఇదే మానవులకు ఉన్నంతటువంటి కోరికలు వల్లే ముక్తి జీవన ముక్తి పొందలేకపోతూ ఉన్నారు అని బాపూజీ కూడా అంటూ ఉంటారు. కనుక ఇక్కడ మనం ఈ యొక్క కథ అంశం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైపోయే ఉంటుంది ఉన్నది కదా అంటున్నారు అనంతభాయ్. ఇక నిష్కామ భావంతో ఉంటూ ఏ కండిషనల్ పెట్టకుండా పూజ చేసేవాళ్ళు ఎంతమంది? అందరూ కూడా కోరికలతోటి జీవించేవాళ్ళే. ఎవరైతే నిష్పక్షపాతంగా నిష్కామ కర్మ చేస్తూ నిస్సంకల్పంగా ఉంటారో వాళ్ళ జీవితం ఆనందమయంగా ఉంటుంది. పరమాత్మని స్మృతి చేస్తేనే సుఖము శాంతి అనేది అనుభూతి కలుగుతూ ఉంటుంది. జ్ఞానము యోగం కూడా మరి భగవంతుణ్ణి చేరుకోవటానికే. కానీ చాలామంది జ్ఞానులైనా యోగులైనా కూడా ఇక భగవంతుణ్ణి జ్ఞాపం చేస్తూ నా ఆరోగ్యాన్ని సరిచేయి, నా శరీరం బాగుంటే నేను ఏదన్నా చేయగలను అంటూ ఏదో వాళ్ళ బాధలను తొలగించమనే కోరుకుంటూ ఉంటారు. అసలు వాస్తవంగా భక్తులు ఏమంటారో తెలుసా? ఈ ప్రపంచంలోని దుఃఖాలు బాధలన్నీ నాకు ఇవ్వు, అప్పుడు నేను నిన్ను తప్ప ఇంకేది ఎవరిని జ్ఞాపకం చేయను అని అడుగుతూ ఉంటారు. కానీ జ్ఞానులు ఇక్కడేమంటారంటే, నా బాధలన్నీ ప్రభు భగవంతుడే నువ్వు తీసేసుకో, బాపూజీ నువ్వు తీసుకో అని అనేవాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు భక్తులు నిన్ను పట్టుకున్న తర్వాత కష్టాలు వస్తే, ఇప్పుడున్నటువంటి భక్తులు పరిస్థితి చెప్తూ ఉన్నాను అంటున్నారు అనంతభాయ్. ఇప్పుడున్న భక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను నిన్ను పూజిస్తున్నాను, నీకు నీ గురించి ఇంత చేశాను అంత చేశాను, నాకు ఇంత కష్టాలు వస్తే నీ విగ్రహాన్ని తీసి పారేస్తా అనటం అని భగవంతుడు ముందే అన్ని కండిషన్లు పెడుతూ ఆయన్నే అంటూ బెదిరిస్తూ ఉంటారు. కొద్దిగా ఇంకేదన్నా పరేషాను వస్తే చాలు, ఏ సమస్య వచ్చినా నువ్వు ఉన్నావుగా నువ్వే సాల్వ్ చేయి అని అంటూ ఉంటారు. నువ్వు చేయకపోతే ఇంక మాకెవరు చేస్తారు హెల్ప్ అనేవాళ్ళు ఉన్నారు. ఇక నేను అలా అవుతాను ఇలా అవుతాను అంటూ కొద్దిపాటి కష్టం రావటంతో సహించలేనంత స్థితిలో ఉన్నారు ఈనాటి భక్తులు జ్ఞానులు. హే భగవాన్,
భక్తులైతే ఏమంటారో మీకు తెలిసింది. కానీ మనము పరమాత్మతోటి ఏమడగాలి అంటే, మిన్ను విరిగి మీద పడినా నీ పైన నాకున్న శ్రద్ధ విశ్వాసం తగ్గకుండా చూడు ప్రభు, నాకు వాటిని సహించే శక్తినివ్వండి అని అనవచ్చు, అడగచ్చు, తప్పులేదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను పర్వతంలాగా దృఢంగా స్థిరంగా ఉండగలిగితే, నీ మీద నమ్మకం పోగొట్టుకోకుండా ఉంటే నాకు అదే చాలు అని పరమాత్మను జ్ఞాపం చేస్తూ స్మృతి చేస్తూ ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటే, అప్పుడు మీ ఆత్మలో శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. పరమాత్మతోటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి లైట్ అనేది వస్తుంది. మనము విశ్వ కళ్యాణం కోసం పరంపరం వైబ్రేషన్స్ను వ్యాపింప చెయ్యాలి అనే సంకల్పం ప్రతి సెకండు మీ లోపల రావాలి. ఒక సెకండు కూడా వదలకుండా ఈ విధంగా మనం విశ్వ కళ్యాణం కోసం నిమిత్తమైన ఆత్మలము అంటూ స్థితప్రజ్ఞ స్థితి కలిగి యోగిలాగా నేను జీవించాలి అనే దృఢ సంకల్పం తీసుకోండి. నిందా స్థుతి మాన అవమానాల్లో నేను స్థిరంగా జీవించగలాలి. ఈ దుఃఖమయ ప్రపంచంలో పరమశాంతి వైబ్రేషన్ను వ్యాపింప చేయగలగాలి అనేటువంటి నిశ్చయంలో ఉంటూ పరమాత్మని జ్ఞాపకం చెయ్యాలి. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క నషాలో ఉంటే దుఃఖం దుఃఖంగా అనిపించదు. పరమాత్మ భలే పరీక్ష తీసుకున్నప్పటికీ కూడా వీటి జ్ఞానంతోటి వాటిని అర్థం చేసుకొని పాస్ అవ్వాలనే దీక్ష తీసుకోవాలి. భక్తి శుద్ధమైన మనసుతోటి పవిత్రమైనటువంటి జీవితంతో యోగం చేస్తూ ఉంటే, పరమాత్మతోటి సత్యమైన ప్రేమ ఉంటే మనకు బేహద్దు శక్తుల యొక్క అనుభూతి కూడా అవుతూ ఉంటుంది. విశ్వ ఉద్ధరణ పరివర్తన శక్తి కోరిక అనేది ఉంటుంది. ఇదే మనకు బేహద్దు శ్రేష్ట కర్మ కూడా అవుతుంది అని అంటున్నారు అనంతుభాయ్. అంటే మనం విశ్వ కళ్యాణం విశ్వ పరివర్తన కోసమే సంకల్పం చేస్తూ సేవ చేస్తూ తనువు మనసు ధనం సమయం సంకల్పాన్ని వెచ్చిస్తూ ఉంటే, సమర్పణ భావంతో ఉంటూ చేస్తూ ఉంటే తప్పకుండా అది బేహద్దు శ్రేష్ట కర్మ అవుతుంది. నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నా మనసులో దుఃఖం తొలగిపోవాలి, దూరం కావాలి, అది కావాలి, ఇది కావాలనే కోరికలు ఉంటే ఈ భూలోకంలోనే ఉంటాము. ఇవన్నీ కూడా భూలోకంలోని కోరికలు కదా. బీహద్దు జ్ఞాన ప్రాప్తి ఏమిటో అర్థం కాకపోతే ఇలాంటి కోరికలు జ్ఞానులైనా యోగులైనా కోరుకుంటూనే ఉంటారు. ఈ కోరికలతోటి డిమాండ్ చేస్తే వచ్చేది ఏమీ లేదు. నిజంగా పరబ్రహ్మ యొక్క మనసులోని భావన మనం అర్థం చేసుకోగలమా? బ్రహ్మ యొక్క కోరికేంటో మనం తెలుసుకోగలమా? ఆయన ఏమనుకుంటున్నాడు మన గురించి, మనకి మన ద్వారా ఏమి చేయించాలనుకుంటున్నాడు, మనల్ని ఎలా తీర్చిదిద్ది ఎంత గొప్పగా తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాడో మనం గ్రహించగలమా? ఆయన సంకల్పం మన సంకల్పం కావాలి అనే మాటను మనం ఏనాడైతే తెలుసుకుంటామో గుర్తిస్తామో అప్పుడు మనం ధన్యజీవులం అవుతాము అని అంటున్నారు అనంతభాయ్. ఈ విధమైనటువంటి మంచి టాపిక్ తోటి మనము ఈరోజు చర్చించుకున్నాము. రోజు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి వీడియోలు బాపూజీవి, మా దివ్య సందేశాలు, అనంతభాయ్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ వీడియోస్ మీరు వింటూ భక్తి జ్ఞానము వైరాగ్యము అని అంటారు, భక్తి ఫలితం జ్ఞానము, భక్తి కూడా ఎలాంటిదో తెలుసుకొని భక్తికి ఇంకా ఎంతకాలం చేస్తారు, అసలు భక్తి ఏంటి జ్ఞానం ఏంటి అని గుర్తించండి. మీరు మీ మార్గంలో నడుస్తూ ఉన్న పరం ప్రాప్తి పొందడానికి విశ్వ పరివర్తన కోసం సంకల్పం చేయండి. విశ్వ కళ్యాణం కోసం మీ కొద్ది సమయాన్ని వెచ్చించండి. బేహద్దు శ్రేష్ట కర్మ చేస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. అచ్చా బేహద్దు పరం మహాశాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు ఓపెన్ చేసి చూడండి. బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మొబైల్కి చేరుకుంటాయి. మీరు జ్ఞాన మార్గంలో నడుస్తూ స్థితప్రజ్ఞ స్టేజ్ని పొందుతారు అని ఆశిస్తూ మిగిస్తూ ఉన్నాం. పరమశాంతి, నమస్తే.